భౌతిక ప్రపంచము అనేక రకాల సమస్యలు క్లేశాలతో ఎప్పుడూ యాంగ్జైటీతోనే ఉండి ఉంటుంది. వాటి నుంచి బయటపడాలి అంటే ఒక రెమెడీ ఉంది, కృష్ణుని ఆశ్రయించటం. భక్తులు నవవిధ భక్తి విధానాల్లో ఏదో ఒకదాన్ని స్వీకరించి నిరంతరం భగవంతుడి సేవలో నిమగ్నులై ఉంటారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, పాదసేవనం, దాస్యం, పూజనం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ తొమ్మిదిట్లో ఏ ఒక్క విధానాన్ని అనుసరించినా సరే అల్టిమేట్ గోల్ని తప్పకుండా సాధించగలుగుతారు. వేదాల్లో అనేదేవతలను పూజించే విధానం గురించి కూడా ఉంది. అయితే ప్రధాన దేవతలు, ఉపదేవతలు అందరూ కూడా కృష్ణుడికి విధేయులయ్యి తమ తమ డ్యూటీలను నిర్వహిస్తున్నారు. అందువలన వాళ్ళని సేవించే వాళ్ళు కూడా పరోక్షంగా కృష్ణుడే సేవిస్తున్నట్లు. అతడు పరమనియామకుడు. జీవులందరూ బ్రహ్మ మొదలుకొని సూక్ష్మమైన ఒక చీమ వరకు అతని చేత నియంత్రించబడుతున్నారు. ఈ ప్రపంచంలో కార్యనిర్వహణ జరగటానికి వర్ణాశ్రమ పద్ధతి అనేది ఏర్పడింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే నాలుగు వర్ణాలు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అనే నాలుగు ఆశ్రమాలు. అయితే ఇది కూడా పరోక్షమైన విధానమే అవుతుంది. అయినప్పటికీ ఒక్కో మెట్టుగా పురోగతి సాధించి అల్టిమేట్గా విష్ణు ఆరాధన అనే అంశాన్ని చేరుకోవటం కోసం ఈ పద్ధతి విధించబడింది. వైదికపరమైన సోషల్ కన్స్ట్రక్షన్ని మానవ సమాజంలో ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఉంది. భగవంతుడి దేహంలోని వదనంలో బ్రాహ్మణులు, బాహువుల్లో క్షత్రియులు, కటి ప్రదేశంలో వైశ్యులు, పాదాలలో శూద్రులు స్థితులై ఉన్నారు. శరీరంగాలన్నీ కలిసి పూర్తి దేహాన్ని సేవించినట్లుగా వీళ్ళందరూ కలిసి భగవంతుని సేవించడానికి ఉద్దేశించబడ్డారు. ఈ జ్ఞానం లేకపోవటం వలన గొప్ప గొప్ప ఫిలాసఫర్లు, సైంటిస్టులు తమకున్నటువంటి సమర్థతలని తమకే చెందిన అర్హతలుగా భావిస్తూ అహంకారంతో ఉంటారు. భగవంతుడి అనుమతి లేకపోతే ఒక గడ్డిపోచు కూడా కదలలేదు. పెద్ద పెద్ద విషయాల గురించి చెప్పేదేముంది. తమ ప్రతిభను చూసుకుని విర్రవీగే వాళ్ళు భగవంతుడి సార్వభౌమాధికారాన్ని గుర్తించకపోతే మాయాశక్తికి బలైపోతారు. నిజమే అనిపిస్తుంది, నా ఇంటెలిజెన్స్ వలన, నా శ్రమ వలన, నేను చేస్తున్న హార్డ్ వర్క్ వలన ఇదంతా నా ప్రతిభే అని అనిపిస్తుంది. అయినప్పటికీ ఆ ప్రతిభ ఉన్న, ఆ ప్రతిభ ఇస్తున్న వ్యక్తిని తప్పకుండా గుర్తించాలి. న్యాయానికి, సత్యానికి, చట్టానికి అన్నిటికీ భగవద్గీతను ప్రామాణికంగా ప్రమాణం చేయిస్తుంటారు. కానీ భగవద్గీతకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే భగవద్గీతకు ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. పరంపరలో ఉన్న గురువు యథాతథంగా వివరించడం కాకుండా లౌకిక జ్ఞానంతో, ఊహాకల్పనలతో చేసిన వ్యాఖ్యానాలు కావటం వలన ఎన్నిసార్లు చదివినప్పటికీ భగవద్గీత సారాంశాన్ని గ్రహించలేరు. ప్రభుపాద భగవద్గీత యథాతథం రాసే వరకు ఇతర వ్యాఖ్యానాలతో కూడిన భగవద్గీతల్ని అందరూ చదివారు. ప్రామాణిక పరంపరలోని ఒక ఆచార్యుడు దాన్ని యథాతథంగా వివరించిన తర్వాతనే జనానికి గీతా ఉద్దేశం అవగతమైంది. ఇక్కడ భగవంతుడు ఈ విధానాన్ని అంగీకరించిన వాళ్ళు చివరి వరకు వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఆ చివరి పాయింట్ ఏంటి అంటే తనను చేరుకోవడమే. కృష్ణుడు ఎలాగో చెప్పాడు కనుక చేరవలసిన గమ్యం ఏంటో మనకు తెలిసింది. అక్కడ చేరే వరకు ప్రయాణం ఆకూడదు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మధ్యలో డ్రాప్ అవ్వకూడదు, లేదంటే మార్గాన్ని మార్చుకోకూడదు. ఇప్పుడు ముంబయి లేదా ఢిల్లీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళే ట్రైన్ని పట్టుకోవాలి, తర్వాత చివరి వరకు వెళ్ళాలి అంటే ఢిల్లీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మధ్యలో ఆలస్యమైనా, ఏదైనా సమస్య వచ్చినా ఓపికగా కూర్చోవాలి. అయితే అందులో ఎక్కిన వాళ్ళు అందరూ ఢిల్లీకే వెళ్తారు అనే గ్యారంటీ ఏం లేదు. కొందరు నాగపూర్లో దిగిపోవచ్చు, కొందరు వాడీలో దిగిపోవచ్చు. అంటే ఎవరు నిర్ణయించుకున్న గమ్యంలో వాళ్ళు దిగుతున్నారు. అంతిమ గమ్యంగా నిర్ణయించుకున్న భగవంతుని చేరటానికి చివరి వరకు ప్రయాణం చేయాలి. వేరే వేరే దారులు ఎవరికి నచ్చినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ దివ్యమైన ఈ ప్రయాణాన్ని సాగించాలి అంటే
ఒక్కటే మార్గం భక్తి భక్తి విధానం. ఒక్కటే ట్రైన్ డివోషనల్ సర్వీస్. ఆడ మగ పిల్లలు పెద్దలు వృద్ధులు ఎటువంటి తేడా లేకుండా అందరూ తమ పనులన్నిటినీ ఆయనకు చేసే సేవలాగా, అంటే వాళ్ళ ఇంటెన్షను భగవంతుడి సేవలో వినియోగించడం అనేదిగా ఉండాలి. అది ఎలా జరుగుతుంది? అందులో ఎవరు ఇనాక్టివ్గా ఉండటానికి లేదు. అయితే ఇలా చేస్తే పోనీ కృష్ణుని చేరుకుంటారా అంటే తప్పకుండా నిస్సందేహంగా చేరుకుంటారు. భగవంతుడి చేత ప్రభావితమయ్యి తమ పనులు, అంటే ప్రేరేపించబడి భగవంతుడి చేత తమ పనులను చేస్తున్నట్లుగా కొంతమంది అనుకుంటారు. అంటే భగవంతుడి మాటలతోనూ భగవంతుడి గురించి చెప్పడంతోనూ మేము ఇన్స్పైర్ అయ్యాము అందుకని ఇలా చేస్తున్నాము అని చెప్తుంటారు. అయితే అది పూర్తిగా నిజం కాదు. ఏ పనైనా భగవంతుడికి సంబంధించింది చెయ్యాలి అంతే. కృష్ణుడు భగవద్గీతలో బోధించేటప్పుడు భక్తి యోగాన్ని గురించి మాత్రమే కాకుండా ఇతరమైనటువంటి కర్మ జ్ఞాన ధ్యాన యోగాల గురించి బోధించాడు. ఎందుకు? కృష్ణుడు ఏం చేసినా దానికి ఒక పర్పస్ ఉంటుంది కదా. ప్రపంచంలో అందరికీ, అంటే అన్ని అందరి వ్యక్తుల స్వభావాలు ఒకేలా ఉండవు. వాళ్ళు వాళ్ళ గుణ స్వభావాన్ని అనుసరించి కర్మలు చేస్తూ ఉంటారు. కామ్యకర్మలు చేసే వ్యక్తులు ఏ విధంగా భగవంతుడి మార్గం వైపుకు వెళ్తారు? అంటే కర్మయోగము భక్తి సేవకు ఏ విధంగా యాక్ట్ అవుతుంది భక్తి సేవలో ఈ కర్మయోగం అనేటటువంటిది? ఇటువంటి మెంటాలిటీ, అంటే ఫ్రూటివ్ మెంటాలిటీ ఉండేవాళ్ళు తమస్సు కలిసిన రజోగుణం స్వభావంతో రకరకాల గోల్స్ని పెట్టుకుని కర్మలు ఆచరిస్తూ ఉంటారు. కర్మ చెయ్యటానికి అడిక్ట్ అయిన వాళ్ళు కృష్ణ చైతన్యంతో టచ్ అయితే అప్పుడు ఆ కర్మ మిశ్రమ భక్తి అవుతుంది. ఆ కర్మఫలాన్ని భగవంతుడికి సమర్పించినప్పుడు క్రమంగా భక్తి మార్గానికి రాగలుగుతారు వాళ్ళు కూడా. ఎత్కరోసి ఎజ్జుహోసి, ఏ చేసినా కూడా మదర్పణం అన్నాడు కృష్ణుడు. అదేవిధంగా జ్ఞానయోగంలో ఉండే వాళ్ళు కూడా జ్ఞాన మిశ్రమ భక్తికి వస్తారు మొదట. దీనికి సార్వభౌమ భట్టాచార్యుడి గురించి మనం చెప్పుకోవచ్చు. ఆయన ఒక నిరాకారవాది, గొప్ప పండితుడు, సద్బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడు, ఒరిస్సాను పరిపాలించే ప్రతాపరుద్ర మహారాజ్ ఆస్థానంలో రాజపురోహితుడిగా ఉండేవాడు. ఆ కాలంలో శంకరాచార్యుడి సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి వ్యక్తులు చాలామంది ఉండేవాళ్ళు. సన్యాసులు అంటే అసలు వైష్ణవ సన్యాసులని సన్యాసులుగానే గుర్తించేవాళ్ళు కాదు. ఈ శంకరాచార్య ఫాలోవర్స్ని సన్యాసులుగా గుర్తింపు ఉండేది వాళ్ళకి. వాళ్ళని భక్తులు అనడం కంటే జ్ఞానులు అనడం బాగుంటుంది. బాగుండడం అంటే సవ్యంగా ఉంటుంది, సబబుగా ఉంటుంది. సన్యాసి అనేసరికి ఎన్నో శాస్త్రాలు వేదాలు క్షుణంగా పఠిస్తున్నారు వాళ్ళు. ఎప్పుడూ చర్చలు గోష్ఠులు జరుపుతూ ఉంటారు. చైతన్య మహాప్రభు వారణాసిలో కొన్నాళ్ళు తపన మిశ్రా ఇంట్లో ఉన్నప్పుడు ప్రబోధానంద సరస్వతి అని ఒక ఫేమస్ మాయావాద సన్యాసి ఉండేవాళ్ళు. అదంతో పాటు ఎంతోమంది సన్యాసులు, వాళ్ళందరూ చైతన్య మహాప్రభు చేసే నగర సంకీర్తన నృత్యగానాల గురించి అతడు ఒక భావుకుడు అని విమర్శించేవాళ్ళు, పరిహాసం చేసుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళందరినీ చైతన్య మహాప్రభు సంస్కరించడం గురించి మనం చెప్పుకున్నాము. సార్వభౌమ భట్టాచార్యుడు కూడా నిరాకారవాదే. చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత తల్లి కోరిక ప్రకారము పూరిలో నివాసం ఉండడానికి నిశ్చయించుకుంటారు. మొట్టమొదటి జగన్నాథ మందిరంలో ప్రవేశించినప్పుడు దివ్యమైన ఆ మూర్తులను దర్శించగానే ఇడుగో నా కృష్ణుడు అని భావోద్రేకంతో స్మృతి తప్పి కింద పడిపోతారు. అక్కడున్న కాపలాదారులు ఎవరో ఉన్మాది అని కొట్టుకుపోతారు. ఇంతలో భట్టాచార్యుడు అక్కడికి వచ్చి వాళ్ళని వారించి అతన్ని తమ ఇంటికి తీసుకుని వెళ్తారు. మొదటిసారి చూడగానే చైతన్య మహాప్రభు పట్ల ఎంతో ఆకర్షించబడతారు. నవయవ్వనంలో అప్పుడు ఇంకా 24 సంవత్సరాలే చైతన్య మహాప్రభువుకి. ఆయన ఎవరు? సాక్షాత్ కృష్ణుడు. సువర్ణవర్ణుడై సంకీర్తన యజ్ఞ ప్రచారం చేయటం కోసం ఒక భక్తుడిగా అవతరించాడు. ఆయన సౌందర్యము, తేజస్సు, భక్తి పారవస్యము అన్నీ సార్వభౌముణ్ణి ఎంతో విస్మయాన్ని గుర్చేస్తాయి. చైతన్యుడి అనుచరులు ఆయన్ను వెతుక్కుంటూ సార్వభౌముడి ఇంట్లో ఆయన ఉన్న విషయం తెలిసి అక్కడికి వచ్చాక ఆయన స్మృతిలో లేకపోవడం గమనించి హరే కృష్ణ మంత్ర జపంతో స్వస్థత చేకూరుస్తారు.
ఆ చూసిన భట్టాచార్యుడికి ఇంకా ఎక్కువ విస్మయం కలుగుతుంది. నవయువకుడిగా ఉన్నాడు, చాలా చిన్న వయసులో సన్యాసం తీసుకున్నాడు. అందువలన మహాప్రభువు పట్ల ప్రసన్నతతో నువ్వు స్ట్రాంగ్గా తయారవ్వాలంటే, అంటే ఈ సన్యాస విధానాన్ని నువ్వు అనుసరించాలి అంటే, దాని గురించి పడిపోకుండా ఉండాలి అంటే వేదాలను చదవటము, గ్రహించటము చేయాలి. నీకోసం నేను వేదాంత గోష్ఠి చేస్తాను అని చెప్పి 7 రోజుల పాటు వేదాంత సూత్రాలపైన అద్భుతమైన వ్యాఖ్యానాలు చెప్తారు. ఆయన శిష్యులైతే గురువుగారి పాండిత్యానికి, జ్ఞానానికి అబ్బురుపడిపోయి ప్రశంసిస్తారు. చైతన్య మహాప్రభు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడరు, మౌనంగా ఉండిపోతారు. అప్పుడు ఆయన అంటాడు, నేను చెప్పింది నీకు అర్థమైందా లేదా? ఏమీ ప్రశ్నించకుండా మహామౌనిలాగా ఉండిపోయావే, పోనీ మళ్ళీ ఒకసారి వివరించమంటావా అని. లేదు, మీరు చెప్పిన వేదాంత సూత్రాలన్నీ నాకు చక్కగా అర్థమయ్యాయి, వాటిపైన మీరు చేసిన వ్యాఖ్యానాలు మాత్రం మబ్బులు కమ్ముకున్నట్లుగా ఉన్నాయి, యథార్థాన్ని మరుగుపరుస్తున్నాయి అంటారు. ఆ సమాధానానికి సార్వభౌముడు నిర్ఘాంతిపోతాడు. తర్వాత ఆత్మరామస్యమునియు అనే శ్లోకానికి చైతన్య మహాప్రభు చేసిన వ్యాఖ్యానము ఇవన్నీ మనం తెలుసుకున్నాము. అప్పటి వరకు జ్ఞానమిశ్రిత భక్తి ప్లాట్ఫామ్లో ఉన్నప్పటికీ, తర్వాత చైతన్య మహాప్రభుకి శరణాగతి అయ్యాక ఉత్తమ భక్తుడవుతాడనమాట అతను. ఆ విధంగా ఉన్నతమైనటువంటి గమ్యం అనేది చేరుకోవాలి అంటే ప్రేమతో కూడిన భక్తియుత సేవ ఒక్కటే మార్గం. అయితే ప్రస్తుతం కలియుగంలోని వ్యక్తులు అజ్ఞానంతో, తామసిక ప్రవృత్తితో ఉండటం వలన లౌకికమైన దృష్టితో నాగరికత, మేధస్సు, ఆర్థిక పురోభివృద్ధి, ఈ విధంగా ఇంకా సైంటిఫిక్ నాలెడ్జ్ ఇవన్నీ ఉన్నా సరే వాళ్ళని హార్ష్గా ఉంటుంది చెప్పడము, కానీ పశు ప్రవృత్తితోనే ఉంటారు. పశు ప్రవృత్తి అంటే ఏంటి? ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే వాటిని ఉపయోగించుకుంటున్నారన్నమాట. అనుసరించే విధానాలు వేరైనప్పటికీ ప్రతి యుగంలోనూ భగవంతుని సేవ అయితే జరుగుతూనే ఉంది. భక్తి సేవ ప్రాధాన్యతను గుర్తించినప్పుడు, గుర్తించనప్పుడు ఇతరత్రకుండే భౌతికమైనటువంటి పేరు ప్రతిష్టలు, పొజిషన్ ఇవన్నీ కూడా డెకరేషన్ ఆఫ్ ద డెడ్ బాడీ అంటారు. తాత్కాలికమైన గొప్పతనము, విలువ దేహమున్నంత వరకే కానీ మరణించాక ఏది వెంటరాదు. మృతదేహాన్ని ఎన్ని పూలతో అలంకరించినా, శవపేటికను ఎంత విలువైన వస్త్రంతో కప్పినా మూర్ఖులైన జనం మెచ్చుకోవాల్సిందే తప్ప ప్రయోజనం ఏం లేదు. భాగవత 5th కాంటోలో ఒక శ్లోకం దీన్ని వివరిస్తుంది. పరాభవస్తావద్ అబోధజాతో యావాన్ న జిజ్ఞాసత ఆత్మతత్వం, యావత్ క్రియాస్తావద్ ఇదం మనోవై కర్మాత్మకం ఏన శరీరవంత. జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మిక విలువలను గురించి విచారణ చేయకుండా ఉన్నంతవరకు ఏ వ్యక్తి అయినా పరాజితుడై అజ్ఞానం వలన కలిగిన క్లేశాలను అనుభవించాల్సి వస్తుంది. పుణ్యకర్మ అయినా పాపకర్మ అయినా ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. కష్టం నుండి బయటపడాలంటే పుణ్యం చేయాలి అని అనుకుంటుంటారు, అది సరైన ఆలోచన కాదు. మాయాబంధాల నుండి, సమస్త లౌకిక కలాపాల నుండి పూర్తిగా బయటపడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని దానికి తగినటువంటి తరుణోపాయాన్ని వెతకాలి. పుణ్యకర్మలు, జ్ఞానయోగము, ధ్యానయోగము వంటివి కానీ భౌతిక జీవితంలో ఉన్నటువంటి కష్టాలను పరిష్కరించలేవు. అందువలన మనిషి తన ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవడం పట్ల జిజ్ఞాసయి ఉండాలి. దీని గురించి భగవద్గీతలో కృష్ణుడు వివరించాడు. మండుతున్న అగ్ని కట్టెలను కాల్చి బూడిద చేసేలాగా జ్ఞానాన్ని భౌతికమైన సర్వకర్మల ఫలాన్ని కాల్చి పూడిచ్చేస్తుంది. ఆత్మను, దాని కర్మలను తెలుసుకోనంత వరకు మనుషులు భవబంధాలలో ఉన్నట్లే భావించాలి. కామ్యకర్మలు చేసే వాళ్లకు జన్మ పరంపర తప్పదు. భక్తి సేవలోని యుక్తులైన వారికి శ్రీకృష్ణుని సేవించటమే ఏకైక లక్ష్యం. వివిధ రకాలైన భౌతిక యాతనలను అనుభవించటం కోసం వివిధ రకాలైన దేహాలను మనస్సే తయారు చేస్తుంది. ఎందుకంటే మనసే కదా చెప్తుంది, ఇలా ఉండండి, ఇది తినండి, అక్కడికి వెళ్ళండి, ఇది అనుభవించండి. ఇవన్నీ కూడా మనసు మనల్ని ప్రేరేపిస్తుంది. అందువలన మనసు కామ్యకర్మలపైన లగ్నమై ఉన్నంత వరకు అజ్ఞానంలో ఉన్నట్లే అని అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాల పట్ల కొంతవరకు ఆసక్తి చూపించినప్పటికీ మాయ ఎప్పుడు కూడా చెక్ చేస్తూ ఉంటుంది. నిజంగా కృష్ణుడు కావాలా,
మాయ దగ్గర చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. డబ్బుకు లొంగని వాడు ఉండడు. ఒక లక్షకు లొంగితే మరొకటి 10 లక్షలు, ఇంకొకటి 50 లక్షలు. కోటి రూపాయలు అంటే చాలు. అప్పటి వరకు నిజాయితీ, అవినీతి, లంచగొండితనం అని డైలాగులు చెప్పిన వాళ్ళు కూడా ఎక్కడ పెట్టాలి సైన్ ఉంటాడు, లేదా ఏం చేయాలో చెప్పండి అని చేయడానికి రెడీ అయిపోతారు. డబ్బు కొందరు, పొగడ్తలకు కొందరు, పదవు పైన ఆశతో కొందరు. మొత్తానికి ఇలా పనులు జరిగిపోతూ ఉంటాయి. అంటే ఇంత అల్ప మేధస్సు ఉన్న మనుషులకే ఇన్ని తెలివితేటలు ఉంటే మరి భగవంతుడి మాయాశక్తికి ఎంత ప్రతిగా ఉండాలి. దైవీహి ఏష గుణమయ్యి మమ మాయా దురత్యయ అన్నాడు కృష్ణుడు. కృష్ణుడే చెప్తున్నాడు స్వయంగా. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణాలతో కూడిన నా మాయాశక్తి దాటడానికి శక్యం కానటువంటిది, కానీ నన్ను శరణు పొందిన వాళ్ళు సులభంగా దాటగలుగుతారు. బహిరంగ శక్తి న్యూనమైంది అని చెప్తున్నప్పటికీ దాని బంధనాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆ శక్తిని సర్వనియామకుడైన కృష్ణుడు నడిపిస్తున్నాడు. మహాభారతంలో ఒక సందర్భంలో శివుడు ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవ నసంశయ అని చెప్పాడు. అందరికీ ముక్తినిచ్చి రక్షించేవాడు విష్ణువు అనటంలో ఏమాత్రం సందేహం లేదు అని. భౌతికత్వాన్ని తాపత్రయాలకు మూలమంటారు, పదం పదం యద్విపదం అంటారు. అడుగడుగు ప్రమాదాలను ఎదుర్కొంటూ ఇక్కడ ఉండడం అవసరమా? ఎవరైనా సరే ప్రశాంతంగా ఆనందంగా జీవితాన్ని గడపాలి అనుకుంటారు. భవసాగరంలోని సమస్యల మొసళ్లకు బలి కాకుండా ఉండడం అంటే వాళ్ళకి గొప్ప ఈతగాడు అయి ఉండాలి, గజ ఈతగాడు. అయినప్పటికీ అక్కడే ఈతూ ఉండడం కాదు, వీలైనంత త్వరగా ఒడ్డుకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ జిజ్ఞాసతో తమ అన్వేషణను భక్తి యోగం అనే పాయింట్ వరకు కొనసాగించాలి. అక్కడి వరకు వెళితే ఏమవుతుంది ఫలితం ఏంటో తెలుసుకోవాలి కదా. జిజ్ఞాస అనేది మనుషుల లక్షణం, మైండ్ని అంటే కర్మాత్మకం అన్నారు. అంటే కర్మవశంగాను అది ఉంటుంది మనసు ఎప్పుడు కూడా. అటువంటి మనసు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కామ్యకర్మలను చేస్తుంటారు. కర్మ నెతి మీద కూర్చుని ఉంటే మనసు బుద్ధి చెప్పిన మాట వినదు అని, కర్మ గుప్పిట్లో చిక్కుకొని ఉన్నప్పుడు కామ్యకర్మ ఫలాల పట్ల మనసు మొగ్గు చూపుతుందని ఇలా చెప్తుంటారు. అది శరీర బంధానికి కారణమవుతుంది. మనసు ఇలా కర్మవశమై ఉన్నంతవరకు ఈ బంధనాలు కొనసాగుతూనే ఉంటాయి. భగవంతుడి పట్ల ప్రీతి, అనురక్తి అనేది పెంచుకోకపోతే దైహికమైనటువంటి ఈ చైతన్యంలోనే ఉండిపోతారు. ఆత్మపైన ఎన్నో ముసుగులు ఉన్నాయి. ముఖ్యమైనది ఏంటి అంటే కర్మ ఆవృతం, కర్మతో కప్పబడి ఉంది. ఇది ఆధ్యాత్మిక పురోగతికి అడ్డుపడుతుంది. అందరినీ భగవంతుడి సేవలో ఎంగేజ్ చేయటం ఎలా సాధ్యమవుతుంది? ఈ శ్లోకంలో అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా అన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక విధంగా భక్తియుత సేవని కొనసాగించాలి. శ్రీ జీవు గోస్వామి దీన్ని వివరించారు. సర్వత్ర సర్వదా అంటే ఏమిటి అని, అన్ని పరిస్థితుల్లోనూ అనుకూలము ప్రతికూలము ఎలా ఉన్నా సరే భక్తియోగ నియమాలు యుక్తమైనవి. ఈ పదాలను ఆయన తమ భాష్యంలో వ్యాఖ్యానించారు. ప్రామాణికులందరూ ఈ కార్యాన్ని నిర్వహించాలి. సర్వత్రా, కేవలం ఇండియాలోనో అమెరికాలోనో లేకపోతే ఈ భూప్రపంచంలోనో అని కాదు, స్వర్గలోకము మొదలైన ఊర్ధ్వలోకాల్లో కూడా, అంటే భౌతిక జగత్ అంతా కూడా ఇది కొనసాగాలి. దీన్ని సర్వత్రా అన్నారు, అన్ని చోట్ల. అదేవిధంగా సర్వదా అంటే సమస్త కార్యకలాపాల్లోనూ కార్యకారణాల్లోనూ భౌతిక జగత్తుని దుఃఖాలయం అశాశ్వతం అన్నారు. దీని గురించి స్కంద పురాణంలో బ్రహ్మదేవుడు నారద మహర్షుల వృత్తాంతము ఉదాహరణగా చెప్పారు. సంసారేస్మిన్ మహాఘోరే జన్మ మృత్యు సమాకులే పూజనం వాసుదేవస్య తారకం వాదిభి స్మృతం. తమస్సు అనే అంధకారంతోనూ ప్రమాదాలతోనూ జన్మమృత్యు జరావ్యాధులు అనే తప్పించుకోలేని క్లేశాలతోనూ భౌతిక జగత్తు కూడి ఉంది. దీని నుంచి బయటపడటానికి వాసుదేవుడిని ప్రేమభక్తులతో సేవించాలి. ఇదొక్కటే మార్గం. ఈ స్టేట్మెంటు అన్ని వర్గాలకు చెందిన ఫిలాసఫర్లు అంగీకరించారు. కృష్ణుడు వివరించిన చతుర్శ్లోకి భాగవతాన్ని పరమజ్ఞాని భక్తుడు కావటం వలన బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు. అందరికీ అది సాధ్యం కాదు. అందువల్లనే దాన్ని మరింతగా ఎక్స్పాండ్ చేసి
ప్రచారం చేయమని బ్రహ్మదేవుడు నారదముని ఆదేశించాడు. భౌతిక జగత్తు ఉనికికి అంటే ఇది సమ్మన్ సబ్స్టెన్స్ అంటుంటారు. అంటే ఏంటి పరమార్థం, అందులో ఉన్నది ఏంటి అంటే భౌతిక ప్రపంచంలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఆకర్షణ. అది ఆధ్యాత్మిక జగత్తు ఉనికికి కారణము జీవాత్మలకు కృష్ణుడికి మధ్య ఉన్న ఆకర్షణ. భౌతిక జగత్తులో ఉన్న ఈ ప్రధానమైన ఆకర్షణ అందరినీ ఎక్సైట్ అయ్యేలాగా చేసి వాళ్ళ ధ్యాసను మళ్లించేస్తుంది, గ్రాబ్ చేసేస్తుంది అన్నమాట, లాగేస్తుంది. ఇలా సోకాళ్ళు ప్రేమలో పడ్డ అబ్బాయిలు అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఉన్నట్లు ప్రవర్తించరు. ఎప్పుడూ తమ ప్రేమికుల గురించి ఆలోచించటం, వాళ్ళతో మాట్లాడటం, ఎక్కువ సమయం గడపాలి అనుకోవటం, చుట్టూ ప్రపంచము మనుషులు వాళ్ళ దృష్టిలో కనపడే అసలు ఉండరు. ఏదో కళ్ళ విహరిస్తున్నట్లుగా ఊహా ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. లవ్ మేక్స్ లైఫ్ ఇంట్రెస్టింగ్ అంటారు. అయితే ఈ భౌతికమైనటువంటి ఉనికిని మహాఘోరమైంది అని చెప్తున్నారు. ఇది ఒక లంపటం, దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? పూజనం వాసుదేవస్య తారకం. పద్మపురాణము, స్కంద పురాణము, లింగ పురాణము ఈ మూడు పురాణాల్లోనూ కనిపించే ఒక శ్లోకాన్ని జీవగోస్వామి ఉదాహరణగా చెప్పారు. ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునఃపునః ఇదం ఏకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ సదా. నిజానికి ఇవన్నీ కూడా శివుడికి సంబంధించిన పురాణాలు, అయినప్పటికీ ఏం చెప్పారో చూడండి. ఆలోడ్య సర్వశాస్త్రాన్ని, ఆలోడ్య అంటే సునిశ్చితంగా పరిశీలించటం, సర్వ ప్రామాణికమైన శాస్త్రాలను సునిశ్చితంగా పరిశీలించి పునఃపునశ్చ విచార్య, మళ్ళీ మళ్ళీ వాటిని విచారించి జడ్జి చేస్తారన్నమాట. ఏమని? ధ్యేయో నారాయణ సదా. నారాయణుడే పరమసత్యంగా, అంటే పరమసత్యం అంటే నారాయణుడే అని చెప్తున్నారు. కనుక ఏం చేయాలి? ఇదం ఏకం, ఆయనను ఒక్కడనే సేవించాలి. ఇది డైరెక్ట్ రికమెండేషన్. మరి పరోక్షంగా రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. ఎలా ఉంటాయి? గరుడ పురాణంలో పారంగతోపి వేదానాం సర్వశాస్త్రార్థవేద్యపి యో న సర్వేశ్వరే భక్తత్వం విద్యాత్ పూర్షాధమః. సమస్త వేదాలను పారాయణ చేసినప్పటికీ, సకల శాస్త్రాల్లోనూ నిష్ణాతులైనప్పటికీ భగవంతుడి భక్తుడు కాకపోతే అటువంటి వారిని నరాధములనాలి. అంటే దేవదేవుని సేవించాలి అనే అంశం వరకు చేరకపోతే వాళ్ళు మనుషులే కాదు, మనుషుల్లో అధములు అని చెప్తున్నారు. వాళ్ళు పడే శ్రమ అంతా వాళ్ళు కూడా శ్రమ పడతారు, ఊరికే ఎవరు కూర్చోవటం లేదు, అందరూ శ్రమ పడుతున్నారు, కష్టపడి పనులు చేస్తున్నారు. అయితే అంతా ఊరికే వాళ్ళు చేసే ప్రయత్నం మాత్రమే, వృధా ప్రయాసం అన్నమాట. భాగవతము భక్తి యోగ ఆచరణకు ప్రత్యక్ష విధానం, అయినప్పటికీ పరోక్షంగా కూడా కొన్ని చోట్ల రెఫరెన్సెస్ ఉన్నాయి. యస్యాస్త భక్తిర్ భగవత్ అకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతేసురా హరావ భక్తస్య కుతో మహత్గుణ మనోరథేన సతి ధావతు బహిః. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడి పట్ల అనన్య భక్తి కలిగిన వాడు సమస్త దేవతల శుభగణాలను వారిలో ప్రకటితమవుతాయి. భక్తిరహితుడై లౌకిక కర్మంలో నియుక్తులైన వాళ్ళు యోగ సాధనలో నిష్ణాతులైన మనోకన్పరల చేత భ్రమిస్తూ భగవంతుడిని కాకుండా భగవంతుడి మాయాశక్తిని సేవించాల్సి ఉంటుంది. ఈ జ్ఞానాన్ని గ్రహించేలాగా భగవద్గీతలో, భాగవతంలో, చైతన్య చరితామృతంలో అనేక శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. భగవంతుడితో సంబంధితం కావటంలో విఫలుడయ్యారు అంటే మెటీరియల్ విజయాలు ఎంత కష్టపడి సాధించినా నిష్ప్రయోజనం. 1969లో ప్రభుపాద జర్మనీకి వెళ్ళినప్పుడు అక్కడ కొత్తగా ఒక సెంటర్ స్టార్ట్ చేస్తుంటారు ఇద్దరు శిష్యులు. వాళ్ళకి తమ అసోసియేషన్ ద్వారా మార్గదర్శనం చేయటం కోసం 2 నెలల పాటు ఆయన అక్కడ వెళ్ళి ఉంటారు. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి చంచలపతి ప్రభు ఒకసారి ఆయన క్లాస్లో షేర్ చేశారు. ప్రభుపాద జర్మనీలో ఉండగా ప్రొఫెసర్ బర్న్హార్డ్ అనే అతను ఆయన కలుసుకుంటారు. సూట్ వేసుకుని జెంటిల్మెన్ లాగా క్యాజువల్గా కలిసినప్పటికీ చాలా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేశాడు. అతడు హిందూయిజంలో స్కాలరు. ప్రభుపాద గౌరవంగా నమస్కరించిన తర్వాత సాంస్క్రిట్లో సంభాషణ ప్రారంభిస్తాడు. శిష్యులకు భాష అర్థం కాకపోయినా ఏదో డెప్త్ ఉంది అని మాత్రం వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, అంటే తెలుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో ఒకటి అరా ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నారు,
కానీ మొత్తానికి విషయం మాత్రం వీళ్ళకి తెలియటం లేదు. ఇలా 4 రోజులు ప్రతిరోజు అతను రావడం, ప్రభుపాదతో మాట్లాడటం జరిగాక ప్రభుపాద కొంచెం తీవ్రంగా మాట్లాడతారనమాట. అలా అనిపిస్తుంది శిష్యులకి. చివరికి ఆ ప్రొఫెసర్ ఆవేశంగా, సంస్కృతంలో నాకు ఉన్న ప్రతిభంత కృష్ణ భక్తుడిని కాలేకపోతే వృధా అంటారా అని ప్రశ్నిస్తాడు. ప్రభా చాలా కూల్గా, అవును ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకున్నావు అంటారు. అతను ఇంకా ఇరిటేట్ అయిపోయి, అంటే దీనికోసం నేను పడిన శ్రమ అంతా వృధానా అని రెట్టిస్తాడు. అవును, నువ్వెంత కృషి చేసినా కృష్ణుడితో సంబంధం అనే పాయింట్ వరకు వెళ్ళలేదు, అందువలన అది శ్రమయ్యే వహి కేవలం వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్ అని చెప్తారు. అటువంటి విద్యను ఏదో గాడిద బరువులాగానో, ఒడ్డిపోయిన ఆవును పాల కోసం పోషించడంలాగానో అనుకోవాలి. శ్రీకృష్ణుణ్ణి ప్రేమభక్తితో సేవించడానికి అందరూ అర్హులే. స్త్రీలు, శూద్రులు, ఆటవికులు, అనాగరికులు, పాపయోనుల్లో జన్మించిన వాళ్ళు, ఎవరికైనా సరే అందరికీ అవకాశం ఇవ్వబడింది. దీన్నే సుఖదేవ గోస్వామి ప్రేయర్స్లో కూడా ఒక శ్లోకం ఉంది. కిరాట పూణాంధ్ర పులింద పుల్కష ఆభీర శుంభ యవన కథా కసాదయ ఏన్యేచ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్వంతి తస్మై ప్రభ విష్ణవే నమః. ఈ లౌకిక ప్రపంచంలో పండితులు కావచ్చు, మూర్ఖులు కావచ్చు, అంటే కేవలం స్థూలమైనటువంటి అంశాలకు అటాచ్ అయినటువంటి వాళ్ళు, రెనౌట్స్ ఆర్డర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రామాణికుడైన గురువు గైడెన్స్లో భక్తి సేవా విధానాన్ని సక్రమంగా ఆచరిస్తే తప్పకుండా ఎలివేట్ అవుతారు. కృష్ణ చైతన్యాన్ని ప్రపంచానికి అంతా ప్రచారం చేయాలి అని ప్రభుపాది ఎందుకు అనుకున్నారు? ఈ ఉద్యమము ఏదో మనుషులు సృష్టించింది కాదు, మనుషులు కోరుకున్నది కాదు, ఆశించింది కాదు, లేదంటే కొంతమందితో ఫామ్ అయిన ఒక గ్రూప్ కాదు. కృష్ణ చైతన్యం అనేది ఒక కల్ట్ కాదు, ఒక కేవలం ఆర్గనైజేషన్ కాదు. ఇది ప్రతి ఒక్కరి యథార్థమైన ప్రజ్ఞ, అంటే చైతన్యం. ప్రతి జీవికి సహజమైంది. గరుడ పురాణంలో చెప్పబడింది, కీటకాలు, పక్షులు, మృగాలు వంటివి కూడా శ్రీహరి చరణారవిందాలకు సంపూర్ణంగా శరణు పొందితే తప్పకుండా ఉద్ధరించబడతాయి. 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు భూమిపైన చరించిన సమయంలో అతడి మిత్రులు, గోపికలు, వృందావన వాసులే కాకుండా చెట్లు, పుట్టలు, ప్రాణులు, సైకతాలు, యమునా నది, అన్నీ అందరూ కృష్ణుడు వేణునాదానికి మైమరిచిపోయేవారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే స్తంభించిపోయేది ప్రకృతి అంతా కూడా. మిత్రులతో ఆడుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళు కందిపోతాయని ఇసుక మెత్తగా దూది పరుపులాగా తయారయ్యేది. ఆటల్లో కలిసి అలసిపోయి కృష్ణుడు విశ్రమించినప్పుడు సేద తీర్చడం కోసం అన్నట్లుగా యమునా నది చల్లని మలయమారుతాన్ని మెల్లమెల్లగా మోసుకొచ్చేది. మయూరాలు పురివిప్పి నాట్యం చేసేవి. లేళ్ళు, లేగదూడలు చెంగు చెంగుమని గెంతులేసేవి. ప్రతి ఒక్కరికి కృష్ణుడు కావాలి, అందరికీ ప్రాణదీపం కృష్ణుడు. అలాగే 500 సంవత్సరాల క్రితం చైత్ర మహాప్రభు తమ లీలల్ని ప్రదర్శించినప్పుడు ఆయన జార్ఖండ్ అడవి గుండా ప్రయాణిస్తూ పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు వాటన్నిటి కూడా, అంటే ఆయన చూడగానే జాతి వైరాన్ని మర్చిపోయి ఆయన పాదాలను స్పృశిస్తూ కృష్ణ కృష్ణ అని ఆనందంతో నృత్యం చేశాడు. అది కృష్ణుడి ఇంద్రజాలం అంటే, అందరినీ మైమర్పించే శ్యామసుందరుడు. భౌతికమైనటువంటి బాంధవ్యాలు తరచుగా ఒకదాని నుంచి ఒకదానికి మారుతూ ఉంటాయి. అంటే వాటికి ఉన్నటువంటి అట్రాక్షన్ అనేది మొదటి తల్లిదండ్రులపైన అపేక్ష, అది పెరుగుతూ స్నేహితులపైన, పెళ్ళయ్యాక భార్య పైన, తర్వాత సంతానం పైన, ఒక్కోసారి ఒక్కో దానిపైన కేంద్రీకరిస్తూ ఉంటారు. భక్తియోగాన్ని అభ్యసించాలి అంటే, ఆచరించాలి అంటే, విస్తరింపజేయాలి అంటే క్వాలిఫైడ్ పర్సన్ అయి ఉండాలి, అటువంటి యోగ్యత కలిగిన వాళ్ళే కావాలి అని వెతకక్కర్లేదు. మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా, సత్ప్రవర్తన ఉన్నా లేకపోయినా, గురు నిర్దేశనం అని ఒక ఆర్డర్ కిందికి వస్తే పరమోత్కృష్టమైన స్థానానికి ఉద్ధరించబడతారు. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహా. ఎంతో హీనమైన పనులు చేసేవాడు కూడా భక్తియుక్త సేవలో నిమగ్నుడై ఉంటే పరమసాధుపురుషులు అవుతారు. భగవద్గీతలో దీనికి కంటిన్యూషన్గా ఇంకో శ్లోకం కూడా ఉంది. క్షిప్రం భవతి ధర్మాత్మ సస్వచ్ఛాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్య ప్రణశ్యతి. భక్తి సేవలో నిమగ్నమైనప్పుడు వెంటనే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు.
కౌంతేయ, నా భక్తుడు ఎన్నడూ నశింపడు అని నువ్వు ధైర్యంగా చెప్పు అని కృష్ణుడు దృఢంగా చెప్తూ ఉన్నాడు. హరే కృష్ణ.